హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఒకవేళ ఇంట్లో కూర్చొని పని చేయాలని లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందా అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ చేయడం ద్వారా ఎంతో డబ్బు సంపాదించండి సబ్బు ప్యాకింగ్ మీరు సబ్బుని ప్యాక్ చేసి కంపెనీకి పంపిస్తే చాలు మీరు వారు పంపే బాక్స్లో సబ్బును ఉంచి ప్యాక్ చేసి పంపాలి మీరు దీన్ని ఒక్కరి కూడా చేయొచ్చు లేదా ఇద్దరు ముగ్గురు కలిసి కూడా చేసుకోవచ్చు స్క్రూ ప్యాకింగ్ మీరు ఈ స్క్రూ వాళ్ళని ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపిస్తే చాలు దీన్ని మీరు ఒక్కరికి కూడా చేయొచ్చు లేదా ఇద్దరు ముగ్గురు కలిసి కూడా చేయొచ్చు ఒక డబ్బాలో వంద స్క్రూస్ని ప్యాక్ చేయగలగాలి యాక్ష హెయిర్ ఆయిల్ ప్యాకింగ్ ఒక హెయిర్ ఆయిల్ డబ్బాకి మూడు చొప్పున ఇస్తారు తేలికైన పని చేస్తూ ఇక డబ్బును సంపాదించండి పదిహేను నుంచి నలభై ఐదు సంవత్సరాల కల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఉంటే చాలు ఇంకా ఈ జాబ్ వచ్చినట్టే ఈ ప్యాకింగ్ చేయడం వల్ల మీరు ఎంతో సంపాదించవచ్చు దీనికి మీకు కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కింద ఇవ్వడం జరిగింది అసలు ఎలా చేయాలి అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి ఈ వీడియోని చూసి దీనికి అప్లై చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ప్యాకింగ్ కోసం రెండు రూల్స్ తప్పకుండా పాటించాలి ఈ వీడియో కింద ఒక కామెంట్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ ఒక లింక్ ఇంకా కంపెనీ వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి అక్కడ మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు అది సెలెక్ట్ చేసుకుంటే కింద మీకు ఒక ఫారం అనేది వస్తుంది అది మొత్తం ఫిల్ చేయండి లేదా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ని సెండ్ చేయండి పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు మీరు పది పాస్ అయితే చాలు మీరు ఫీమేల్ అని ఎంటర్ చేసి ఇంకా మీరు ఏ సిటీకి చెందినవారు మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ టైప్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి మీరు ఎన్ని ప్యాక్ చేసి పంపగలిగితే అన్ని పంపొచ్చు దీనికి టార్గెట్ ఏమీ ఉండదు ఎటువంటి బాండ్ రాయాల్సిన అవసరం కూడా లేదు నెలకి నలభై ఐదు వేల వరకు మీరు ఈ ప్యాకింగ్ చేయడం ద్వారా సంపాదించవచ్చు కింద డిస్క్రిప్షన్లో కంపెనీ అడ్రస్ అంతా ఉంది ఇంటి నుంచి పనిచేయాలనుకునే వాళ్ళకి ఈ జాబ్ బాగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నా కామెంట్ బాక్స్లో ఎవరు మీ ఫోన్ నెంబర్ని ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బును డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని గుర్తించండి అంతేకాక మీరు మీ ఆధార్ ఇంకా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఓటీపీని ఎవరి దగ్గర షేర్ చేయకండి జాగ్రత్త వహించండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి thank you